అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వేగాయమ్మపేటలో సమానసి చంద్రరావు అనే వ్యక్తి తన భార్య సమానసి మంగాయమ్మను అనుమానంతో అతి కిరాతంగా గోడలితో నరికి హత్య చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని హత్యకు సంబంధించిన వివరాలను చుట్టుపక్కల వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. సిఐ శివ గణేష్ మాట్లాడుతూ, ఆమె భర్త అనుమానంతో మాత్రమే హత్య చేశాడని, గత రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, దానితో ఉదయం అయ్యేసరికి తన కూతురిని చంపేస్తానన్నాడని మంగాయమ్మ తండ్రికి చెప్పినట్లు సిఐ శివ గణేష్ అన్నారు. హత్యకు సంబంధించిన పూర్తి సమాచారం తమ దగ్గర ఉందని, ఈ హత్యకు ప్రధాన కారణం అనుమానం మాత్రమే అని, దీనికి వేరే ఇతరత్ర కారణాలు లేవని శివ గణేష్ మీడియాకు తెలిపారు. నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. శ్రీకాళహస్తి స్వర్ణముఖి సమీపంలోని అన్నా వెలసి ఉన్న జుమ్లే షాహిద్ దర్గాలో ఉరుసు గంధోత్సవం దర్గా కమిటీ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ గంధోత్సవం తిలకించడానికి ముఖ్య అతిథులుగా డ్రమ్స్ శివమణి తమ్ముడు ప్రేమ్ కుమార్, కార్వేటి నగరం శ్రీచక్రం పీఠాధిపతులు మూర్తి, శుక్ర బ్రహ్మాశ్రమం మేనేజర్ ఈశ్వర్ మరియు గజల్స్ ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ కుటుంబ సమేతంగా విచ్చేసి దర్గాలోని బాబాను దర్శించుకున్నారు. అనంతరం దర్గా గంధోత్సవం విచ్చేసిన భక్తులను అలరిస్తూ గజల్ శ్రీనివాస్ గజల్స్ పాటలు పాడగా డ్రమ్స్ శివమణి తమ్ముడు డ్రమ్స్ వాయించగా చక్కని కచేరీ ఏర్పడింది. ఈ కచేరీని భక్తులు తిలకించి లైనారు. శ్రీకాళహస్తి స్వర్ణముఖి సమీపంలోని అన్నవెలసి ఉన్న జుమ్లే షాహిద్ దర్గాలో ఉరుసు గంధోత్సవం దర్గా కమిటీ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ గంధోత్సవం తిలకించడానికి ముఖ్య అతిథులుగా డ్రమ్స్ శివమణి తమ్ముడు ప్రేమ్ కుమార్, కార్వేటి నగరం శ్రీచక్రం పీఠాధిపతి మూర్తి, సుఖ బ్రహ్మాశ్రమం మేనేజర్ ఈశ్వర్ మరియు గజల్స్ ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ కుటుంబ సమేతంగా విచ్చేసి దర్గాలోని బాబాను దర్శించుకున్నారు. అనంతరం దర్గా గంధోత్సవం విచ్చేసిన భక్తులను అలరిస్తూ గజల్స్ పాటలు పాడగా డ్రమ్స్ శివమణి తమ్ముడు డ్రమ్స్ వాయించగా చక్కని కచేరీ ఏర్పడింది. ఈ కచేరీని భక్తులు తిలకించి ఆనంద భయితులైనారు. నిమజ్జనానికి పోతున్న పార్వతి తనయుడు గడ్డి పరక సమర్పించిన మహాభాగ్యంగా స్వీకరిస్తాడు. ఉండ్రాలకే ఉబ్బి తబ్బి పోతాడు. బొజ్జ గణపతి భక్తి సులభుడు. పెద్దగా తన వ్రతాన్ని నిర్వహించే వారిని సకల విఘ్నుల నుంచి విఘ్నేశ్వరుడు తన నవరాత్రులను శ్రీకాళహస్తిలోని కొండమిట్టలో పండుగను పూర్తి చేసుకుని నిమజ్జనాన్ని పోతున్నాడు. ఆయన నిమజ్జనం కావించడానికి ఆయన వెంట భక్తులు తరలి రావడంతో ఆ పార్వతీపుత్రుడు సంతోషభరితుడై మేళతాళాలతో ఆటపాటలతో నిమజ్జనానికి తరలిపోతున్నాడు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక శాసనసభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అంజూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా రాయచోటి మండలంలో శ్రీ సాయి కాన్సెప్ట్ స్కూల్ మాసాపేట్ గవర్నమెంట్ నిబంధనలకు వ్యతిరేకంగా ఈరోజు 6-7 తరగతులకు ఎగ్జామ్ విద్యాశాఖ అధికారులకు ఇంటిమేషన్ ఇవ్వకుండా నిర్వహించారు. శ్రీ సాయి కాన్సెప్ట్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యాశాఖ అధికారులు శ్రీ సాయి కాన్సెప్ట్ స్కూల్కు పిలిపించి తక్షణమే వారిపైన చర్యలు తీసుకోవాలని ఐఎఫ్ఎస్ జిల్లా జాయింట్ సెక్రటరీ శెట్టిపల్లి సాయి కుమార్ కోరారు. యురేనియం తవ్వకాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమే అని శాసన మండలిలో స్పష్టం చేసిన మంత్రి కేటీఆర్. ప్రశ్నకు సమాధానం, కేంద్ర ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ శాఖ నియమిత యూనిట్ అయిన అటామిక్ మినరల్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ ఏఎండి అంటారు అధ్యక్ష, నల్గొండ జిల్లాలోని లంబాపూర్, పెద్దగట్టు, చింత్రియాల్లో 1992 నుంచి 2012 కాలంలో యురేనియం అన్వేషణ కోసం సర్వే తనిఖీని చేపట్టి దాదాపు 18,550 మెట్రిక్ టన్నుల యురేనియం నిక్షేపాలు ఉన్నాయని కనుగొనడం జరిగింది. మన సి ప్రశ్నకు సమాధానం, సారీ మన్నించాలి అధ్యక్ష, నల్గొండ నాగర్ కర్నూలు జిల్లాలలో విస్తరించిన ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లోని ప్రాంతాలలో ఏఎండి ఎటువంటి అన్వేషణను చేపట్టలేదు. సి ప్రశ్నకు సమాధానం, అవునండి, దేశంలోని యురేనియం అన్వేషణ కోసం సర్వే తనిఖీని నిర్వహించడానికి ఏఎండికి ఆదేశిక హక్కు ఉన్నది. రెవెన్యూ భూములలో కేంద్రం లేదా రాష్ట్రానికి సంబంధించిన ఎవరేని అధికారి నుండి ఎటువంటి అనుమతి అవసరం లేదు. అయితే అటవీ ప్రాంతానికి సంబంధించి పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నియమాల ప్రకారం అటవీ శాఖ అనుమతి అవసరం అవుతుంది.
డి ప్రశ్నకు సమాధానం. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అధ్యక్ష. చాలా మంది మిత్రులు ఈ మధ్యన మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి దయచేసి ఈ విషయంలో మాకు కొంత సమయం కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. డి ప్రశ్నకు సమాధానం, హైదరాబాద్లోని డిఏఈ ఏఎండి తరఫున నాగార్జున సాగర్ డబ్ల్యూఎల్లోని చింత్రియాల్ ప్రాంతంలోని అదనపు 50 చదరపు కిలోమీటర్లకు పైబడి సర్వే తనిఖీ బోర్లను తవ్వడం కోసం హైదరాబాద్లోని ప్రధాన అటవీ ముఖ్య పర్యవేక్షకునికి 16/12/2009 నాడు ఆనాడు అప్పటి ప్రభుత్వం జీవో నంబర్ 127 ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. నల్గొండ నాగర్ కర్నూలు జిల్లాల్లో విస్తరించి ఉన్న అమరాబాద్ టైగర్ రిజర్వ్లను యురేనియం అన్వేషణకు సంబంధించి యురేనియం ఉన్నది ఉనికి ఉన్నదని నిర్ధారించినప్పటికీ తర్వాతి దశలో మైనింగ్కు ఏ విధంగానూ అనుమతించకూడదనే స్పష్టమైన షరతుతో ఎంఓఈఎఫ్కు అనుమతి కోసం 2016 రాష్ట్ర వన్యప్రాణి బోర్డు సిఫారసు చేసింది. ఈ మాట ఒకసారి మళ్ళీ చెప్పాలి అధ్యక్ష. రాష్ట్ర టీమిండియాకు తొలి ప్రపంచ కప్ అందించిన సారథి క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ కు అరుదైన గౌరవం దక్కింది. హర్యానా స్పోర్ట్స్ యూనివర్సిటీ తొలి ఛాన్సలర్ గా కపిల్ దేవ్ నియమితులయ్యారు. ఈ మేరకు హర్యానా క్రీడా శాఖ మంత్రి అనిల్ విజ్ అధికారికంగా ప్రకటించారు. ఇటీవలే హర్యానా స్పోర్ట్స్ యూనివర్సిటీకి అక్కడ కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో స్పోర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పిన 3వ రాష్ట్రంగా హర్యానా నిలిచింది. ఇప్పటి వరకు గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు మాత్రమే క్రీడా విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశాయి. ఆంధ్రప్రదేశ్లో లోకాయుక్తగా జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి పదవి స్వీకరణ ప్రమాణం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం ఉదయం 11 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. 5 ఏళ్ల పాటు లక్ష్మణ్ రెడ్డి ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అవినీతి నిరోధానికి తీసుకుంటున్న చర్యలో భాగంగా ఏపీ ప్రభుత్వం లోకాయుక్తగా జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డిని నియమించిన విషయం తెలిసిందే. జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి గతంలో ఏపీ ఉమ్మడి హైకోర్టు జడ్జిగా పనిచేశారు. లోకాయుక్త నియామకంతో పెండింగ్ కేసు పరిష్కారం వేగవంతం కానున్నాయి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బావ సుధీర్ బాబు ప్రస్తుతం బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పాత్ర కోసం సుధీర్ చాలా కష్టపడుతున్నాడు. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూనే తన శరీరాకృతితో ఎక్స్ట్రా టాస్క్లు చేస్తున్నాడు. రీసెంట్ గా తన కారుని వెనుక నుండి నెడుతూ చెమటలు కార్చాడు. ట్రైనర్ సలహాతో కారుని కొద్ది దూరం నెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సుధీర్ బాబు వి అనే చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. బంగారు మరుగుదొడ్డిని దోచేశారు. అత్యంగా 18 కేరట్ల బంగారంతో చేసిన మరుగుదొడ్డి ఇది. లండన్ లోని బ్లనియం ప్రసాదంలోని ప్రదర్శనశాలలో ఉన్న దీనిని శనివారం దొంగలు అపహరించినట్లు పోలీసులు తెలిపారు. దీని విలువ సుమారు 8.8 కోట్లు ఉండొచ్చని చెప్పారు. న్యూయార్క్ లోని సోలోమన్ ఆర్ట్ గుగెన్హైమ ప్రదర్శనశాల నుండి 2 రోజుల క్రితమే దీనిని లండన్ తీసుకొచ్చారు. అక్టోబర్ 27 వరకు ఈ కళాకాండాన్ని లన్యం ప్రదర్శనశాలలో ఉంచాలని నిర్వాహకులు భావించారు. ఇంతలోనే దొంగలు ఎత్తుకుపోవడంతో పోలీసులు వారిని పట్టుకునే పనిలో పడ్డారు. వైఎస్ఆర్ సిపిలో చేరిన తోటా త్రిమూర్తులు, జిల్లా అభివృద్ధి కోసమే వైఎస్ఆర్ సిపిలో చేరుతున్నా, ఏపీ అభివృద్ధి వైఎస్ జగన్ తోనే సాధ్యం. పవన్ కళ్యాణ్ కాపుల తరఫున మాట్లాడడం లేదు. సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరిన తోటా. తూర్పు గోదావరి టీడీపీ సీనియర్ నాయకులు రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోటా త్రిమూర్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆదివారం పార్టీ కండువ కప్పుకున్నారు. ఆయనతో పాటు భారీగా అనుచరులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు పార్టీలో చేరారు. 2 రోజుల క్రితమే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తోటా త్రిమూర్తులు మాట్లాడుతూ నియోజకవర్గ జిల్లా అభివృద్ధి కోసమే తాను వైఎస్ఆర్ సిపిలో చేరానని తెలిపారు.